చాలా దేవాలయాల్లో నేను చూసినప్పుడు కాళికామాత కాళ్ళ కింద మహాశివుడు ఎందుకుంటాడు అనే ఒక డౌట్ నాకు వచ్చింది. అసలు మహాశివుడు కాళీమాత కాళ్ళ కింద ఎందుకుంటాడు అని నేను కొద్దిగా రీసెర్చ్ చేసినప్పుడు నాకు హిందూ పురాణాల ప్రకారం ఒక కథ తెలిసింది. అదేంటంటే దేవతలందరూ కూడా రాక్షసులను సంహరించిన తర్వాత చివరాఖరికి రక్తబీజుడు అనే ఒకడు మిగులుతాడనమాట. అయితే దుర్గామాత ఇతన్ని సంహరించడానికి ఇతని మీద యుద్ధం చేస్తుంది. ఈ విధంగా యుద్ధం చేసే సమయంలో రక్తబీజుడిని దుర్గామాత గాయపరిచినప్పుడల్లా కూడా రక్తబీజుడి యొక్క రక్తం అనేది నేలపై పడి ఆ రక్తం నుంచి వందలాది మంది సైనికులు దుర్గామాత మీద దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు దుర్గామాత తన దివ్యదృష్టిని ఉపయోగించి అసలు విషయాన్ని కనుక్కుంటుంది. అదేంటంటే బ్రహ్మదేవుడి యొక్క వరం కారణంగా రక్తబీజుడి యొక్క శరీరంలోనే రక్తం నేల మీద పడితే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా దుర్గామాత రక్తబీజుడి మీద ఎంతగా దాడి చేసినా సరే ఎలాంటి ఉపయోగం లేకుండా ఉండేదన్నమాట. రక్తబీజుడి యొక్క రక్తం వెంటనే నేల మీద పడ్డ వెంటనే అతని రక్తంలోంచి వందలాది మంది సైనికులు వచ్చి దుర్గామాత మీద దాడి చేస్తూ ఉండేవాళ్ళు. దీనికి అంతటికీ కూడా విసిగిపోయిన దుర్గామాతకి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే కాళీమాతలాగా మారిపోయి రక్తబీజుడి యొక్క శరీరాన్ని పట్టుకొని తన ఒంట్లోని రక్తాన్ని మొత్తాన్ని కూడా తాగేసింది అన్నమాట. ఈ విధంగా ఒక రాక్షసుడి యొక్క రక్తాన్ని తాగటం వల్ల కాళీమాత యొక్క శరీరంలో విషప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ విషప్రభావాన్ని తగ్గించుకోవడానికి కాళీమాత కరాల నృత్యం చేస్తుంది అన్నమాట. ఈ కరాల నృత్యం దెబ్బకి భూమి ఆకాశాలు కూడా దద్దరిల్లిపోతూ ఉంటాయి. దేవతలు భయపడి వెంటనే మహాశివుడికి కబురు పంపుతారు కాళీమాతను కంట్రోల్ చేయమని. సో కాళీమాతను కంట్రోల్ చేయడానికి వెంటనే మహాశివుడు కాళీమాత దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాళీమాతను చూసి మహాశివుడు కంట్రోల్ చేయలేనని అర్థం చేసుకొని వెంటనే తను కాళీమాత కాళ్ళ దగ్గర వెళ్ళి పడుకుంటాడనమాట. అప్పుడు కాళీమాత యొక్క కాళ్ళు మహాశివుడిని తాకుతాయి. అప్పుడు తన కాళ్ళ దగ్గర ఉంది స్వయన తన భర్తని తెలుసుకున్నటువంటి కాళీమాత వెంటనే శాంతిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ హిందూ పురాణాల ప్రకారం కాళీమాత కాళ్ళ కింద మహాశివుడు ఎందుకుంటాడు అనే దాని గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్